హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను విరిగిపోయిన పాలతో స్వీట్ చేస్తున్నాను. రాత్రి పాలు విరిగిపోయాయి, ఇంకా అప్పుడు ఏమి చేయలేక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు తీసాను అనమాట. దీన్ని ఇప్పుడు ఇలా గిన్నెలోకి వడబెట్టుకుందాం. దీన్ని ఇప్పుడు పాన్లో వేసుకుని ఉడికించుకుందాం. స్టవ్ మీద పెట్టుకుని కలుపుతూ ఉండాలి కొద్దిసేపు. 1 నిమిషం అలా ఉడికించుకుని ఇందులో 4 స్పూన్లు పంచదార వేస్తున్నాను. పంచదార వేసుకుని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి, కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుపోతుంది. ఇలా దగ్గరికి పడిపోయింది కదా, ఈ వేడికి ఇంకా దగ్గరికి పడిపోతుంది, ఇలా కట్టేసుకోవచ్చు. అంతే, స్వీట్ రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి పెట్టుకుని స్పూన్తో తినేయడమే. ఈ మిశ్రమం చల్లారాక అలా తినేయచ్చు అన్నాను కదా, అలాగే తినేయచ్చు. లేకపోతే ఇలా చల్లారాక మిక్సీలో వేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి దగ్గర ఉడకబెట్టుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతుండాలి. ఇది ఇలా దగ్గరికి పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనిచ్చి దీన్ని కోవా బెళ్ళల్లా నొక్కుకుందాం. ఇలా చల్లారిందని కొద్ది కొద్దిగా తీసుకుని రెడీ అయిపోయాయి. అంతే, విరిగిపోయిన పాలతో పాలకోవా రెడీ అయిపోయింది.